కానీ జిల్లాల వారీగా జరిగిన చర్చలు చూస్తే అపరిష్కృతంగా కొన్ని సమస్యలు ఉండిపోవటం శోచనీయం. ముఖ్యంగా ఎన్నికలు జరిపే ముందు ఏ ఎన్నికల రోల్ ప్రకారం మేము ముందుకు పోతున్నా అనే దాని మీద స్పష్టత అవసరం. అది లేకుండా ఎన్నికలు అనేవి జరపలేం. కానీ ఈ స్పృష్టత ఇవ్వడంలో పంచాయతీరాజ్ కమిషనరు, పంచాయతీరాజ్ సెక్రటరీ కంప్లీట్ పూర్తిగా విఫలమైన నేపథ్యం చాలా బాధాకరం. ఎందుకంటే రాష్ట్ర సమత న్యాయస్థానానికి ప్రభుత్వం తరఫున స్పష్టమైన హామీ ఇచ్చాం మనం. 2021 ఎన్నికల రోల్ ఆధారంగానే ఈ ఎన్నికలు జరుపుతామని చెప్పి మనం చెప్పినప్పటికీ మనం ఇది పూర్తి చేయలేకపోయాం. అంచేత విధి లేని పరిస్థితుల్లో కమిషన్ 219 ఎన్నికల రోల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాతిపదిక మీదనే ఎన్నికలు ఈరోజు జరుపుతున్నాం. దీనికి సంబంధించి ఈ విషయాన్ని పరిష్కరించాలని నిన్న 10 గంటలకు ఒక మీటింగ్ ప్రతిపాదిస్తే రాలేమన్నారు. 3 గంటల వరకు సమయం కోరారు, సరే అన్నాం. 3 గంటలకు కూడా రాకపోతే చివరికి 5 గంటలకు కూడా సమయం ఇచ్చాం. ఆ సమయానికి కూడా వారు రాలేకపోయారు. ఏదేమైనా 2019 విధి లేని పరిస్థితుల్లో మాత్రమే కమిషను ఆమోదించడం జరిగింది. దీని పరిమాణాలు ఏంటంటే 18 సంవత్సరాలు దాటి తరుణ వయస్కులైన కానీ ఈ పంచాయతీరాజ్ శాఖ పనితనంలో అలసత్వం వలన కానీ బాధ్యతారాహిత్యంగా పనిచేయటం వల్ల కానీ ఈ విపత్కరమైన పరిస్థితి వచ్చింది. దీన్ని కమిషనర్ చాలా తీవ్ర విషయంగా పరిగణించింది. దీని మీద తప్పనిసరిగా సంబంధిత వారి అందరి మీద చర్యలు సరైన టైంలో సరైన విధంలో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏదేమైనా అవరోధాలన్నీ కూడా అధిగమించి ఎన్నికలు జరపాలి అనే కృత నిశ్చయంతో ఎన్నికల సంఘం పూర్తి విశ్వాసంతో కూడా ఉంది. ఎన్నికలు జరగబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తుంది. అందువలన ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలి అని చెప్పి కోరటం కూడా జరిగింది. ఇది సహేతుకంగా లేదని చెప్పి కమిషన్ ఈ సూచనను తిరస్కరించింది. ఈ ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఎన్నికల ప్రక్రియ ఈరోజుతో ఆవిష్కృతం అయింది. నేను ఒక విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనం పనిచేస్తున్న వ్యవస్థలో గవర్నరు, చీఫ్ సెక్రటరీలు వంటి వారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నత పదవులతో ఉన్న వారితో ఉన్న ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా గోపనీయమైన విషయాలు. కమిషన్ ఇప్పటి వరకు గవర్నర్తో జరిగిన సంప్రదింపులు కానీ, చీఫ్ సెక్రటరీతో సంప్రదించిన సంప్రదింపులు కానీ ఎవరికీ పత్రికాముఖంగా బహిరంగపరచలేదు. ఇప్పుడు బహిరంగపరచకూడదు కూడా. కానీ ఉదాహరణకి చీఫ్ సెక్రటరీ గారి లెటర్ అయితే నాకు చేరటానికి ముందుగా పత్రికాముఖంగా ఛానల్స్లోను వీటిల్లోనూ వచ్చింది. కనీసం ఇక మీదటైనా కొన్ని విధి విధానాలు, ఒక మంచి సంస్కృతిని, ఒక నియమాన్ని, గోపనీయతని కూడా మనం పాటించాలి. మనం ఆర్టీఐ యాక్ట్ నుంచి మన కరస్పాండెన్స్ అన్నిటికీ కూడా మనకి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఉన్న నేపథ్యంలో మనమే వీటిని అతిక్రమించడం తగదు అని చెప్పి కమిషన్ భావిస్తాం. ఇకపోతే ఎన్నికల మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నాయనే మాట వాస్తవం. కాకపోతే వీటి ప్రభావం ఎన్నికల నిర్వహణ మీద, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మీద ఉండదని చెప్పి కమిషన్ బలంగా విశ్వసిస్తోంది. ఎందుకంటే సేవాభావంతో నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి అనే సామాజిక సేవా దృక్పథంతో చాలామంది ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. వారిపై ఎటువంటి హింస, పోటీ చేయటంలో అవరోధాలు కనుక కల్పించినట్లయితే దాన్ని కమిషను, పోలీస్ శాఖ కూడా తీవ్రంగా పరిగణించి దాన్ని స్పందిస్తాయి, దాన్ని పరిష్కరిస్తాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా.
స్వేచ్ఛగా న్యాయబద్ధంగా ఎన్నికలు జరపాలి అనేదే కమిషన్ ధ్యేయం. దీనికి సంబంధించిన అన్ని సవాళ్ళని కమిషన్ స్వీకరిస్తుంది, చేపడుతుంది, పరిష్కరిస్తుంది. ఎన్నికల ద్వారా సామాజిక స్పృహ కలిగిన నాయకత్వం రావటం, దాని వలన పంచాయతీల పనితీరు గణనీయంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా కరోనా వంటి విపత్కర పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో స్థానిక నాయకత్వం బలంగా పనిచేసి ప్రజలందరినీ కూడా చక్కగా సమాయత్త పరుస్తుందని చెప్పి కమిషన్ విశ్వసిస్తోంది. ఇది గత మన దేశవ్యాప్తంగా ఉన్న అనుభవం. ఇదే గత 2.5 సంవత్సరాలుగా అధికారుల నియంత్రణలోనే మన స్థానిక సంస్థలు పూర్తిగా ఉన్నాయి. అంచేత వాటి తీరు అంతంతర మాత్రంగానే ఉంది. ఈ ఎన్నికలు జరపడం ద్వారానే అవి బలపడతాయి. విధులు, నిధులు, అధికారాలు ఈ సంస్థలకి ఎన్నికల ద్వారానే చేరతాయి. ముఖ్యంగా సమాజంలో బడుగు, బలహీన వర్గాలు, ప్రత్యేకించి మహిళల ఆస్తిత్వం ఈ స్థానిక సంస్థల్లో నాయకత్వాన్ని చేపట్టడం ద్వారా బలపడతాయి. అందుకని ఎన్నికలను మనం అందరం కూడా స్వాగతించాలి. ఎన్నికల్లో ముఖ్యంగా అక్రమాలు, ఏకగ్రీవ ఎన్నికల మీద ప్రత్యేకంగా దృష్టి కమిషన్ పెట్టబోతోంది. ఒక ఐజీ స్థాయిలో ఉన్న అధికారిని సహకారంతో కమిషన్ సమన్వయాన్ని మెరుగుపరుచుకుని గతంలో లాగానే అక్రమాలని పూర్తిగా అడ్డుకట్ట వేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉంది. ఇకపోతే ఎన్నికల సంఘానికి కూడా జిల్లా కలెక్టర్లకు ఉన్నట్టే మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మాకు నిధుల గురించి సమస్యలు ఉన్నాయి, మాకు సిబ్బంది కొరత ఉంది. వీటన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం పరిష్కరించకపోతే కోర్టు దృష్టికి తీసుకువెళ్ళాం. కోర్టు ఆదేశాల మీదకు పరిష్కరిస్తామనే స్పష్టమైన హామీ కోర్టుకు కూడా ప్రభుత్వం తెలియపరిచింది. కానీ ఈ హామీని అమలుపరచడంలో ఆశించినంతగా ఫలితాలు మాత్రం లేవు. ఈ విషయాలని నేను స్వయంగా గవర్నర్ గారికి 2-3 విడతలుగా ఈ మధ్యకాలంలో గవర్నర్ గారిని కలిసినప్పుడు ఇవన్నీ కూడా నేను గవర్నర్ గారి దృష్టికి స్వయంగా కూడా తీసుకువెళ్ళి ప్రభుత్వానికి బలమైన సూచన ఇవ్వాల్సిన బాధ్యత కూడా గవర్నర్ గారికి ఉందని చెప్పి వారికి నివేదన చేశాను. రాజ్యాంగంలో 243 అధికరణ ప్రకారం కమిషన్ కోరినప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి కావలసిన నిధులు, సిబ్బందిని ఇవ్వాలి అని చెప్పి గవర్నరు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశం ఇవ్వాలి అని కాన్స్టిట్యూషన్లో ఉంది. ఆ రకంగా తమ సూచనలు ఇవ్వని చెప్పి గవర్నర్ కోరటం జరిగింది. కమిషన్లో చూస్తే మాకున్న సిబ్బంది కొద్దిపాటి వారే, కానీ ఎంతో మెరుగైన పనితీరుతో పనిచేయటం వల్ల ఈరోజు ఈ స్థాయికి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే స్థాయికి వచ్చాం. మాకు సెక్రటరీ లేరు, జాయింట్ సెక్రటరీ లేరు, జాయింట్ డైరెక్టర్ లేరు, న్యాయ సలహాదారు లేరు. ఉన్నవాళ్ళు కొద్దిమంది అంకిత భావంతో పనిచేసినందువల్లనే ఈ ఫలితాలు సాధించాం. సిబ్బంది కొరత ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా పనితీరులో మాత్రం అలసత్వం మాత్రం కమిషన్ తరఫున ఉండదు. ఇవి అవరోధాలు వచ్చినప్పటికీ వీటన్నింటినీ కూడా అధిగమించి ఎన్నికలు మాత్రం నిర్వహించి తీరుతాం. ఈ ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరిగా కమిషన్కి ఒక పెను సవాలే. అయినప్పటికీ ఇవి ఏవి కూడా మా పనితీరుని ఏ రకంగానూ ప్రభావితం చేయలేవు. ఇకపోతే కొన్ని ఉద్యోగ సంఘాలు కొన్ని భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంగా నేను వారికి తెలియజేసేది ఏంటంటే, దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నాయి, జరిగాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, 5 అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. దేశమంతటా ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్నికలు వద్దు అని చెప్పి కొంతమంది కోరుకోవటం ఇది సరికాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలే ప్రజలే పాలకులు, మనం ప్రజలకు సేవకులం. ఈ మనం ప్రజాసేవకులం, మనం నిబద్ధతతో ప్రజాహితం కోసం
ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి అనే వాదనని గనక మీరు గనక విస్మరిస్తే దుష్ఫలితాలుంటాయి. ఇది గమనించాలి మనం అందరం కూడా. నేను ప్రత్యేకంగా మనవి చేసేది ఏంటంటే, ఎన్నికలు జరిపే రాజ్యాంగ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మీదే ఉంది. ఎన్నికల కమిషన్కు ఉండేది వేళ్ల మీద లెక్క పెట్టే సిబ్బంది. ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు నిర్వహించాలి ఉద్యోగుల ద్వారా. రేపు ఈ ఎన్నికల ప్రక్రియ ఎటువంటి అవరోధాలు కానీ ఎటువంటి ఆటంకాలు కానీ ఎదుర్కొంటే దీని బాధ్యత పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగందే. ఈ విషయాన్ని నేను గవర్నర్కి నివేదించక తప్పదు. అంచేత దీని పూర్తి మూల్యాన్ని కూడా ప్రభుత్వ వ్యవస్థ చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఎన్నికలు ఉద్దేశపూర్వకంగా జరపకుండా అడ్డుకుని ఏదైనా అటువంటి విఘాతం రాదని నేను విశ్వసిస్తున్నా. వస్తే మాత్రం దీనికి ఎవరు జవాబుదారనే విషయం మీద నేను స్పష్టమైన నివేదిక గవర్నర్కి తెలియపరుస్తాను. పైగా సోమవారం సుప్రీంకోర్టులో కేసు వస్తున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితులు రావు. సుప్రీంకోర్టుకి ఎన్నికల సంఘంని కూడా నివేదించాలి, ఇటువంటి నివేదన చేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి నేను అనుకోవట్లేదు. అవసరం వస్తే సుప్రీంకోర్టుకి కూడా నివేదించాల్సి వస్తుంది తప్పదు. ఉన్న పరిస్థితుల్ని నేనేమీ దాచలేను. ఈ పంచాయతీ ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో 2021లో ఇవి చారిత్రాత్మకమైన పంచాయతీ ఎన్నికలుగా మనం అందరం కూడా భావించాలి. పలు కారణాల చేత ఇవరకే వీటన్నిటికి ఒక ప్రత్యేకత, ఒక గుర్తింపు వచ్చాయి. ఎన్నికల గురించి క్షేత్రస్థాయిలో ఓటర్స్లో, ప్రజల్లో, సమాజంలో మంచి ఉత్సుకత ఉంది, ఆసక్తి ఉంది, ఎన్నికల్లో పాల్గొన్నారు అనే ఒక దృఢ దీక్షతో, దృక్పథంతో వాళ్ళంతా ఉన్నారు. దీన్ని మనం అందరం కూడా గౌరవించాలి. ఇటువంటి ప్రజల ఆకాంక్షలకి వ్యతిరేకంగా మనం గనక ప్రవర్తిస్తే అది నైతికంగా కూడా కరెక్ట్ కాదు, అది సమర్థనీయం కూడా కానే కాదు. స్థానిక సంస్థలు రాజ్యాంగ ఆకాంక్షల మేరకు ఏర్పడ్డ సంస్థలు, ప్రజల చేతికి అధికారం చెందాలి అనే భావంతో ఏర్పడిన సంస్థలు ఇవి. ఆదర్శమూర్తులైన మహాత్మాగాంధీ, అంబేద్కర్ వారి ఆశయాలకి అనుగుణంగానే ఈ సంస్థలు ఏర్పడ్డాయి, అనుగుణంగానే ఇవి పనిచేయాలి. ఈ జనవరి 25 రెండు రోజుల్లో నేషనల్ ఓటర్స్ డే జరగనుంది. 3 రోజుల్లో గణతంత్ర దినోత్సవం జరగనుంది. ఈ సమయంలో మనం అందరం కూడా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత తరుణం. దీన్ని మనం గుర్తించి సంయమనంతో, విజ్ఞానంతో, వివేకంతో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిపక్వత ఇది కనుక లోపిస్తే అది చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ సమస్యలు నేను ఎప్పటికప్పుడు గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్ళటం ద్వారా, అవసరమైతే న్యాయ వ్యవస్థకి దృష్టికి తీసుకువెళ్ళటం ద్వారా పరిష్కారాలు కనుక్కొని ఉన్న సవాళ్ళని అధిగమించి రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయాలి అనే దృఢ నిశ్చయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం అయితే కానే కాదు, కేవలం నాకున్న రాజ్యాంగ బాధ్యతల్ని నేను నెరవేర్చడానికి మాత్రమే అనుగుణంగానే వ్యవహరిస్తున్నాను. ఇంతకుముందు కూడా అలాగే వ్యవహరించాను, ఇక ముందు కూడా అలాగే చేస్తాను. నేను ఇది అందుచేతే ఎన్నికలు నిరవధికంగా కానీ పాక్షికంగా కానీ వాయిదా వేయాలనే వాదనలో హేతుబద్ధత కనపడినందువల్లనే తిరస్కరించాను, తప్పితే వేరే కారణాల వల్ల కానే కాదు. మాకు న్యాయ వ్యవస్థ, ముఖ్యంగా మాన్య గవర్నర్ గారి దగ్గర నుంచి పూర్తి తోడ్పాటు లభిస్తుంది అనే భావంతో ఈ ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. జిల్లా కలెక్టర్లందరి దగ్గర నుంచి కూడా పూర్తి సహకారం ఉంది, రాష్ట్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంటుంది. ఏదైనా సమస్యలు కనుక వస్తే తగు విధంగా తగిన వ్యవస్థల్ని ప్రభావితం చేయటం ద్వారా ఇవి పరిష్కరించుకోవడం జరుగుతుంది. మన నోటిఫికేషన్
గతంలో జరిగినట్టే ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఈ నోటిఫికేషన్ అన్ని అంచెలకి సంబంధించిన నోటిఫికేషన్ని ఈరోజు ఆవిస్తున్నాం. మీ అందరికీ కూడా కాపీలు అందజేస్తాం. మీ అందరికీ కూడా ఈ కాపీలు అందజేస్తాం. మీ అందరికీ ఈ కాపీలు కూడా అందజేస్తాం. ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయండి. లక్షల మంది యువకులకి మనం ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది, కోల్పోతున్నారు కూడా. ఇది రాజ్యాంగం 325 అధికరణం ద్వారా వారికి సంబంధించిన హక్కు. కానీ ఈ పంచాయతీరాజ్ శాఖ పనితనంలో అలసత్వం వలన కానీ బాధ్యతారాహిత్యంగా పనిచేయటం వలన కానీ ఈ విపత్కరమైన పరిస్థితి వచ్చింది. దీన్ని కమిషనర్ చాలా పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ని నోటిఫికేషన్ని విడుదల చేశారు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమరావతి బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ పై కూడా ఉత్కంఠ పెడుతుంది. ఒక విధంగా చూసుకున్నట్లయితే గనక ప్రభుత్వం ఎన్నికలకి సిద్ధంగా లేదని ప్రకటిస్తుంటే, మరోవైపు ఎన్నికల కమిషన్ కు సంబంధించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ రోజు మరి కాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. మరి కాసేపట్లో ఆ మీడియా సమావేశంలో పూర్తి వివరాలను కూడా ప్రకటించడానికి సిద్ధం కావడం జరిగింది. గతంలో చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే గనక మొదటి విడత ఎన్నికలకు సంబంధించి 23 అంటే ఈ రోజు నుంచే అన్ని అమల్లోకి వచ్చే విధంగా, అదేవిధంగా దీనికి సంబంధించి నిన్న చూసుకుంటే కొన్ని సంచలనకు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఒకవైపు
గుంటూరు, అదేవిధంగా చిత్తూరు రెండు జిల్లాల కలెక్టర్లను, అదేవిధంగా ఏడుగురు సీఎల్ని కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కూడా ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకు సంబంధించి చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వం సీఎస్ ఏదైతే ఆచిత్యనాథ్ దాస్ ఉన్నారో వారు కూడా ఇవి ఇట్లా సాధ్యం కాదు, ఆల్రెడీ సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది, దాని తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసే విధంగా కూడా మరో లేఖ రాయడం జరిగింది. అసలు ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యి ఎన్నికలకు సంబంధించి ఘటం ప్రారంభమైందా లేదు అనుకుంటే కనుక సుప్రీంకోర్టుకి సంబంధించి ఎన్నికల కమిషన్ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ ఉన్న విచారణ తర్వాత జరుగుతుందనేది కూడా ఒక ఉత్కంఠగా ఉండటం జరిగింది. ఒక విధంగా చూసుకుంటే గతంలో ప్రకటించిన విధంగా ఈ రోజు మొదటి విడతకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఒక విధంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ కి మధ్య ప్రత్యక్షంగా యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఒకవైపు ప్రభుత్వము ఎన్నికలకి వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేమని చెబుతుంటే, మరోవైపు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహిస్తామనే విధంగా కూడా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉండడం జరిగింది. అంటే అసలు మొదటి విడత ఎన్నికలకు సంబంధించి గుంటూరు, చిత్తూరు రెండు జిల్లాల్లో తప్ప మిగిలిన అన్ని జిల్లాలలో కూడా ఎన్నికలు ఉండే విధంగా కూడా గతంలోనే షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. దాని ఈ రోజు చూసినట్లయితే కనుక మొదటి విడత ఏ ఏరియాలకు సంబంధించి జరుగుతుంది ఏంటి అనేది కూడా క్లారిటీ ఇచ్చే విధంగా ఉండడం జరిగింది. ఒక విధంగా చూస్తే కనుక ఇప్పటికే అనేక ఆరోపణల నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే మే మాసంలో ఉన్న నేపథ్యంలో కనుక గతంలో ఇచ్చినటువంటి షెడ్యూల్ చూసినట్లయితే కనుక దాన్ని చూసుకుంటే 23వ తేదీ నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన దాన్ని దృష్టిలో ఉంచుకుంటే కనుక ఇప్పటికే అన్ని గ్రామాలలో కూడా రిజర్వేషన్లకు సంబంధించి కూడా బోర్డులు వెలవడం జరిగింది. ఏ గ్రామ పంచాయతీగా ఉంది ఏంది అనేది కూడా ఉండడం జరిగింది. వాటితో పాటు చేసుకుంటే కనుక ఆ పంచాయతీలకు సంబంధించే ఎన్నికలు జరుగుతున్నాయి, తర్వాత మున్సిపాలిటీలు, అదేవిధంగా వాటికి సంబంధించి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా చూస్తే కనుక గతంలో విడుదల చేసినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ చూస్తే జనవరి 23 తారీఖు మొదటి విడత, జనవరి 27 తారీఖు రెండో విడత, మూడో విడత జనవరి 31వ తేదీ, నాలుగో విడత ఫిబ్రవరి 4వ తారీఖున ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వద్దని స్పష్టం చేయడం జరిగింది. మొదటి విడతలో చూసుకున్నట్లయితే కనుక 23 అంటే ఈ రోజు ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ స్వీకరణకు జనవరి 25, నామినేషన్ దాఖలకు ఆఖరి తేదీ జనవరి 27వ తేదీ, జనవరి 28 నామినేషన్ పునఃపరిశీలన, అభ్యంతరాల అప్పీలకు జనవరి 29వ తేదీ, అభ్యంతరాలపై తుది నిర్ణయం జనవరి 30వ తేదీ ఉంటుందని కూడా ప్రకటించడం జరిగింది. నామినేషన్లు ఉపసంహరణకు జనవరి 31వ తేదీ ఉండడం జరిగింది. అంటే మొత్తంగా చూసినట్లయితే కనుక ఫిబ్రవరి 5వ తారీఖున ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక మొదటి విడత ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి, సాయంత్రం 4 గంటల నుంచి ఫలితాలు వెలువడతాయని కూడా ప్రకటించడం జరిగింది. ఇక రెండో విడత ఎన్నికలు చూసుకున్నట్టయితే కనుక జనవరి 27 ఎన్నికలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుంది, నామినేషన్ స్వీకరణ 29 ఉంటుంది. అదేవిధంగా ఎన్నికకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక రెండో విడత ఫిబ్రవరి 9వ తారీఖు ఉంటుంది. ఇక మూడో విడత చూసుకుంటే ఫిబ్రవరి 13, నాలుగో విడత ఫిబ్రవరి 17. అంటే మొత్తం చూసినట్లయితే కనుక ఫిబ్రవరి 17వ తేదీ కల్లా 4 విడతల ఎన్నికలు పూర్తి చేయడానికి గతంలోనే నోటిఫికేషన్ సంబంధించినటువంటి వాడిని వెలువడటం జరిగింది. వాటి ప్రకారం ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదా, అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ ఉందో ఆ పిటిషన్ సంబంధించి కనుక ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతాయని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీనివాస్, సుప్రీంకోర్టులో పిటిషన్ ఆల్రెడీ ప్రభుత్వం వేసినట్టు తెలుస్తుంది, ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మళ్ళీ ఎన్నికల్ని తోసిపుచ్చినట్టయితే ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందంటారా? అంటే తప్పనిసరిగా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయడమే కాకుండా ఎన్నికల కమిషన్ కూడా క్యాబెట్ కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఎన్నికల కమిషన్ వాదన కూడా వినాలని చెప్పేసి కూడా వాడు కూడా క్యాబెట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే ఇప్పటికే హైకోర్టులో ఏక బెంచి తీర్పు ప్రకారం చూసుకుంటే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా నిసభ్య బెంచి చూసుకున్నట్లయితే కనుక ఎన్నికలు జరపాలని తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే హైకోర్టులో 2 విధాలుగా తీర్పున్న నేపథ్యంలో మరలా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా ఎటువంటి తీర్పు వస్తుందని దానికోసం కూడా వేచి చూడాల్సి, సుప్రీంకోర్టు ఒకవేళ వాయిదా వేస్తే కనుక తప్పనిసరిగా వాయిదా పడే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం తరపు నుంచి చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల్లో ఉద్యోగులు పాల్గొనడానికి సిద్ధంగా లేరనే విధంగా కూడా సీఎస్ నిమ్మగడ్డ సీఎస్ ఎన్నికల కమిషన్ కూడా లేఖ రాయడం జరిగింది. అంటే గతంలో మీరు ఏదైతే కొంతమందిని విధుల నుంచి తప్పించాలని చెప్పేసి ఇచ్చారో అవి అమలు జరగడానికి అవకాశం లేదు, అదేవిధంగా వ్యాక్సినేషన్ సమయంలో ఈ అవకాశాలు లేవని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను ప్రభుత్వం అమలు చేయడం ఇష్టం లేని విధంగా చూపించడమే కాకుండా దాన్ని క్లియర్ గా కూడా లేఖ రూపంలో కూడా రాయడం జరిగింది. అంటే నిన్న సంచలనాత్మక నిర్ణయాలుగా చూసుకున్నట్లయితే కనుక
రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.